కోరటా కి ఎంత సేపు మీ ముందు మాట్లాడినందుకు నన్ను మన్నించమని అలాగే మరొకసారి మేం బందరోళం పెద్దగా డబ్బు ఉన్నోళం కాదు సార్ పేద మధ్య తరగతి వర్గాలలో అయినా సరే మాకు డబ్బుకి పేదరికం ఉందేమో గానీ డబ్బుకి లోటు ఉందేమో గానీ మాకు ఎవరన్నా మేలు చేస్తే చచ్చేంత వరకు ఆ మేలు చేసినోడిని గుండెల్లో పెట్టుకు పూజించేటువంటి గొప్ప గుణవంతుడు జగన్ గారు ఖచ్చితంగా మీరు మా ఊరికి చేసిన ప్రతి మేలుకి మా మేమందరం చచ్చేంత వరకు కూడా మా గుండెల్లో మిమ్మల్ని చిరస్థాయిగా స్థానాన్ని కల్పిస్తాం అని చెప్పని బందరాళ్ళం అటువంటి వాళ్ళం అందుకే మమ్మల్ని బందర్ పిచ్చోళ్ళు అంటారు పిచ్చోళ్ళు అంటే ఎవరిని ప్రేమించినా బందరాళ్ళం పిచ్చిగా ప్రేమిస్తాం మాకు ఇన్ని మేలు చేసినని జగన్ని ప్రేమించకుండా ఉంటామా మరొకసారి జగన్కి జయజయాలు చెప్తూ రాజశేఖర్ రెడ్డితో పాటు నేను కూడా పనిచేశాను కానీ రాజశేఖర్ రెడ్డిని కూడా మరిపించేంతగా రాజశేఖర్ రెడ్డిని కూడా మరిపించేంతగా నేను ఓట్లు అడుక్కునేప్పుడు ఏదో అనుకున్నాను మా నాన్న ఒక అడుగు వేస్తే నువ్వు రెండు అడుగులు వేస్తానంటే ఆయన బుసగవరు లైన్లాగా ఎక్కడ చేస్తాడు అనుకున్నా తీవ్రకు చూస్తే నేను ఆయనతో పనిచేసిన రాజశేఖర్ రెడ్డితో ఎమ్మెల్యేగా పనిచేసిన నేనే రాజశేఖర్ రెడ్డిని మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి కంటే కూడా ఆ రాజశేఖర్ రెడ్డి 100 అడుగులు ఉంటే ఈయన ఆకాశం అంత ఎత్తుకు జనం గుండెల్లో ఎదిగినందుకు ఆనందపడుతూ అటువంటి తండ్రికి తోడుగా ఇటువంటి కొడుక్కి తోడుగా పనిచేసే అదృష్టం నాకు బందరోళ్ళు కల్పించినందుకు బందరోళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జనహృదయ నేత నవరత్నాల సృష్టికర్త శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.